అన్ని ఏర్పాట్లు ఎదుర్కొన్న కార్యక్రమం కానీ పొద్దున 4 గంటలకి అలంకరణ కానీ అభిషేకం కానీ అమ్మవారికి పెద్ద ఎత్తున జరిగింది. అధికారులంతా సహకరించారు. గవర్నమెంట్ పెద్ద ఎత్తున డబ్బులు ఉడక కేటాయించి అన్ని గుళ్లకు డీజిల్లో అన్ని గుళ్ళు కేటాయించి బిల్లులో ఉడక కాన్సెషన్ అన్ని కేటాయించి మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పండుగ మొట్టమొదటి వచ్చే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పండుగ గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అతి పెద్ద ఎత్తున ఫండ్స్ కేటాయించి దీన్ని రంగ అతి వైభవపేతంగా జరుపుకోవటకు ఇలా కనుల పండుగగా దాదాపు 50,000 మంది దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. అన్ని సౌకర్యాలు 3 రోజుల నుంచి ఏర్పాటు చేసాము. అన్ని వసతులు వాటర్ కానీ తాగడానికి తినడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రాహ్మిన్స్ 100 మంది దాకా బ్రాహ్మిన్స్ పెట్టాము. పూజలు లారీలు బస్సులు ట్రాక్టర్లు అట్లే వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నిటికీ పెద్ద ఎత్తున పెట్టి చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కానీ అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినవి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా భక్తులకు దర్శనం కలిగితే అమ్మవారి ఆకాంక్షలు ఎల్లప్పుడూ ఇట్లే తెలంగాణ 15 సంవత్సరాలు మా సీఎం కేసీఆర్ గారి ఆధీనంలో